గాయకుడు, రచయిత, మేధావి, అంతకు మించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి వారే దేశపతి శ్రీనివాస్ గారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా వారితో నేను మాట్లాడబోతున్నాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఒత్తిడిలో ఉన్నాను. ఒత్తిడిలో ఉన్నారా ఏంటి? మీకెందుకు ఒత్తిడి? మీరు పోటీ చేయట్లేదు కదా ఎలక్షన్. పనుల ఒత్తిడి. సార్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ముందు మీ నోట ఒక పాట వినాలనుంది. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కోసం రాసిన పాట ఇది. కేసీఆర్ గారు ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయింది, కానీ ఆయనకు అంతఃకరణ ఎక్కువ, చాలా తొందరగా కరిగిపోయే మనస్తత్వం. ఎవరి కష్టం చూసినా ఏం చూసినా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మొట్టమొదటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చూస్తే కూడా చాలా మానవీయమైన నిర్ణయాలు. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఒక మానవత్వ పరిమళం ఉంది. ఎక్కడ వలరబిలిటీ ఉంది, వాళ్ళకి మనం ఏం చేయగలం అన్న విషయంలోనే ఆయన నిరంతరం మథనం చేశారు. అట్లా ఇవాళ మీరు గ్రామీణ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావిస్తున్నారు. తెలంగాణ పల్లెసీమల్లో మీరు ఇదివరకు గనకపోతే ఒక నిరాశ ఉండేదండి. అంటే కరెంటు లేకపోవటం, విపరీతమైన హింసా ప్రతిహింసలతో అట్టుడుకుతున్నటువంటి వాతావరణం, ఒక దిగులు, ఒక రంది, మాకేం భవిష్యత్తు ఉందిలే అనేటువంటి ఒక నిరాశ, ఇటువంటి ఒక వాతావరణం గ్రామీణ సమాజంలో కనబడేది. కానీ ఇవాళ మీరు వెళ్తే ఒకవైపు చెరువులు బాగుపడుతున్నాయి, రెండోవైపు కరెంటు నిరంతరంగా వస్తుంది, తర్వాత సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రతి గ్రామానికి కూడా ఇవాళ పింఛన్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు పోతుంది. అంటే రూరల్ ఎకానమీకి అదొక బూస్టింగ్. దానివల్ల ఏంటంటే ఈ ప్రభుత్వం ఎజెండాలో మేము ఉన్నాం, ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తోంది. ప్రజలు ఎప్పుడు కూడా కేవలం పథకాలే చూడండి, దృక్పథం చూస్తారు. ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏమిటి అనే విషయంలో కేసీఆర్లో ఉన్న మానవత్వం వాళ్లకు అర్థమైంది. అందుకని ఇవాళ మీరు ఎవరినైనా కదపండి, కేసీఆర్ నా పెద్ద కొడుకు, మా పొలగాడు దుబాయ్లో ఉన్నాడు, వాడు చూడకున్నా కానీ ఈయన నన్ను చూస్తున్నాడు, ఆయన పేరు చెప్పుకొని చల్లగా బతుకుతున్నా అని చెప్పే ముసలి వాళ్ళు ఇవాళ మీకు చాలామంది కనబడతారు. అందుకని ఆ మానవత్వం, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. చాతగాని దినమొచ్చే బతుకెట్లా గడిపేదని రందిపడే ముసలోళ్లకు గుండె ధైర్యమిచ్చిండు. కాలు చేయి వసతి లేక కష్టపడే వాళ్లకు ఊతమిచ్చి నిలబెట్టి ఊరటనిస్తున్నాడు. బీడీలు చేసేటోళ్ళ బాధ తెలుసుకున్నాడు, ఆధారం చూపించి ఆదుకుంటున్నాడు, ఆసరా పింఛనిచ్చి అండ నిలుస్తున్నాడు. అందుకనే పేద జనం గుండెల్లో కొలువున్నాడు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బ్యూటిఫుల్. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే పాట వెళ్తుంది, అవుతుంది. అంటే కొంత మార్చిందండి, దాంట్లో సాహిత్యం కొంత మారింది, నేను రాసింది కాక కొంత మార్చినారు. సార్ మార్చారా? కేసీఆర్ గారు మార్చారా? సార్ గారి సలహాలు కొంత, సారే అనుకోండి, ఎక్కువగా మార్పులు చేసినారు దాంట్లో.